Hi friends, welcome to Palnadu Kitchens. Hi friends, ee video lo meeku rice kheer ela prepare chesukovalo chupisthanandi. Ee video ni last varaku chudandi. Kheer ki kavalsina padarthalandi. Ee cup tho nenu rice teeskunnanandi. Naanu pettanu oka 10 nimishalu mundu. Alage oka cup condensed milk andi. Condensed milk tho rice kheer chestunnanu. Alage 1/2 liter paalu teeskunnanandi. ఇంకా కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చండి నేను బియ్యం కొంచెం తీసుకున్నాను కదా అందుకని 1/2 లీటర్ తీసుకున్నాను మనం ఈ పాలని కాగబెట్టుకుందామండి పాలు కాగిపోయినాయండి ఇప్పుడు మనం రైస్ వేసుకుందాము ఇది చాలా టేస్ట్ గా ఉంటదండి మనం ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాం కదా డిఫరెంట్ టేస్ట్ వచ్చిందండి చాలా బాగుంటుంది మనం ఇప్పుడు రైస్ ఉడికిందాక వెయిట్ చేయాలి మనము అన్నం ఉడికేయినాక మనం పొంగొస్తూ ఉంటాయండి పాలు మనం గరిటతో తిప్పుకుంటూ ఉండాలి వాటర్ అసలు పోయకూడదండి దీంట్లో మనం పాలే మరిన్ని తీసుకోవాలి అన్నం ఉడికే వరకు ఇలా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు అన్నం మెత్తగా ఉడికిపోయిందండి అన్నం ఉడికిపోయిన తర్వాత మనం ఒక కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత ఒక 1/4 కప్పు షుగర్ వేసుకుంటున్నానండి నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కదా కండెన్స్డ్ మిల్క్ ఆల్్రెడీ స్వీట్ గా ఉంటదండి అందుకని షుగర్ కొంచెం తీసుకున్నాను కావాలనుకుంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు ఒక 5 నిమిషస్ షుగర్ కరిగినాక ఉంచుదాం స్టవ్ మీద ఇప్పుడు ఒక స్పూను ఇలాచి పౌడర్ వేసుకుందామండి అలాగే మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాము బాగా కలుపుకుందాము ఒక 2 నిమిషస్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాము అండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ గా ఉండే రైస్ కీర్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో